సార్ రానా గారు, వెంకటేష్ గారు వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు సార్ మీరు? నువ్వు చేసే పని ఎంత ఫోకస్గా చేయగలుగుతావు, ఎంత బాగా చేయగలుగుతావు అనేదే నీ మెయిన్ టాస్క్. హౌ యూ బిహేవ్ విత్ యువర్ ఓన్ క్యారెక్టర్ విల్ షో వాట్ యు ఆర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ ఒక కెఫే పెట్టే ముందు పర్మిషన్ తీసుకోవాలి సార్. ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారు. గవర్నమెంట్ పర్మిషన్ కాదు సార్, మన ఇంట్లో అడిగే క్వశ్చన్ అట్లా ఉంది కదా మరి. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాం, ఇంట్లో అందరికీ చెప్పాను, చెప్పేసాను. ఓకే, ఫ్యామిలీ అందరికీ తెలుసు కాఫీ షాప్ పెడుతున్నాను ఇట్లా ఇట్లా అన్న, లేకపోతే వాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు నాకు. రానా గారు ఏమన్నారు? ఈజ్ హ్యాపీ. వెంకటేష్ గారు ఆయన కూడా జస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ హ్యాపీ వీఆర్ హ్యాపీ రా. ఇది ఎలా ఉంటే ఇష్టం వాళ్ళకి, ఎందుకంటే నాకు నాకు ఒక ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు నేను స్టూడియో రన్ చేయగలుగుతా, కానీ అది ఎవరు బిల్డ్ చేశారు? అది రామారెడ్డి గారు స్టార్ట్ చేస్తారు, సురేష్ గారు, రానా, వెంకటేష్, నేను. సో ఇది అనుకో నా ఓన్ ఒక ఐడెంటిటీ వస్తుంది నాకు దీంతో. సో అది పక్కన పెడితే ఐ వాంటెడ్ టు హ్యావ్ సంథింగ్ ఆన్ మై సెల్ఫ్. సార్ ఇంకొక విషయానికి వస్తే, మీరు అంటే అభిరామ్ అంటే ఏంటి? అభిరామ్ అంటే సార్ మనిషి అని అందరూ తెలుసు సార్, అంటే అభిరామ్ అంటే ఏంటి? అభిరామ్ దేనికోసం వెతుకుతున్నారు? అభిరామ్ దేని ఇప్పుడు ఆలోచించలేదు దాని గురించి. ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుదాం, ఒక మంచి యాక్టర్ అవుదాం అనేది ఉందండి. మంచి బిజినెస్ మ్యాన్, మంచి యాక్టర్, ఒకటి చెప్పండి సార్. రెండు అండి, రెండు కలుపుకోండి, రెండు క్యారీ చేస్తారా? రానగారు ఎట్లా ఉన్నారు చూడండి ఇప్పుడు. అంటే మీరు అనే దాంట్లో నాకు ఒకటి అర్థమైంది, మంచి బిజినెస్ మ్యాన్, మంచి యాక్టర్ అంటే ప్రొడ్యూసర్ అవ్వాలని కోరుకుంటున్నారు మీరు. బిజినెస్ అంటే మూవీలో కూడా బిజినెస్ ఉంటుంది. మనం కాఫీ షాప్కి వచ్చాం, సినిమా గురించి ఎందుకు మాట్లాడతాం మనం? అంతే అంటారా? కాఫీ షాప్ గురించి, కాఫీ షాప్ గురించి. ఎదురుగా హీరో ఉన్నప్పుడు సినిమాల గురించి కూడా మాట్లాడాలి సార్. హీరోనా అంటే మీరే సార్? నేనా? సారీ. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో కాఫీ షాప్ పెట్టిన తర్వాత ఎప్పుడన్నా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందా సార్? మన కాఫీ షాప్లో ఓపెన్ చేసి 12 రోజులు అయిందండి. ఆ 12 రోజులు ఏదో ఒకటి జరిగింటది కదా సార్? ఫన్నీ ఏం లేవండి, అంటే చాలామంది కొత్త ప్లేస్ కాబట్టి చాలామంది కొత్త కొత్త ఐడియాస్ ఇస్తున్నారు, ఇన్పుట్స్ ఇస్తున్నారు. సో దాన్ని ఎట్లా ఇంప్లిఫై చేయాలనే చూస్తున్నా. అంటే ఇప్పుడు నేను రేటింగ్ లాగా పెట్టుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ బాగాలేదంటారు, కొంతమంది బాగుందంటారు, దీంట్లో ఎంతమంది బాగాలేదన్నారు, ఎంతమంది బాగుందన్నారు. సో దాన్ని ఒక రేటింగ్లా చూసుకుని దాన్ని బట్టి ఐ విల్ టేక్ దోస్ థింగ్స్ ఫార్వర్డ్. ఓకే, మీ కాఫీ షాప్ మొత్తానికి బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు సార్? బెస్ట్ కాంప్లిమెంట్ మా ఫ్యామిలీ ఇచ్చారండి. ఫ్యామిలీ ఫుడ్ బాగుంది అన్నారు, అండ్ పబ్లిక్ కూడా వచ్చే వాళ్ళంతా నా కస్టమర్స్ అందరూ ఫుడ్ బాగుంది, ప్లేస్ చాలా బాగుంది. అంటే చాలామంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ రిలాక్స్గా పని చేసుకుంటున్నారు ఇక్కడ. ఓకే సార్, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార్ ఏ హీరోతో చేయాలనుకుంటారు? అంటే మీ అభిప్రాయం వీళ్ళతో చేయాలని ఎప్పుడేమనుకోవాలి, ఎవరు దొరికితే వాళ్ళు. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అంటే వెంకటేష్ గారు ఇక్కడికి తీసుకొచ్చారా సార్? మీరు చూసారా? ఆయన ఏమన్నారు సార్ చూసినప్పుడు? ఏమన్నారు ఫస్ట్? చెప్పి హ్యాపీగా ఉన్నారండి ఆయన, బాగా చేసావు, ఐ హోప్ ఇట్ రన్స్ వెల్ అన్నారు. ఓకే, రానా గారు? సేమ్, అన్న వచ్చి మీటింగ్స్ చేసుకుంటారు ఇక్కడ, డాడీ వచ్చి మీటింగ్స్ పెట్టుకుంటారు ఇక్కడ. దే ఆర్ ఆల్ హ్యాపీ దట్ దిస్ అ గుడ్ ప్లేస్ కేమ్ అప్ నెక్స్ట్ టు ద స్టూడియో అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్స్ రూమ్ అని పెట్టారు. అప్కమింగ్ ఏదైనా పెడితే హోటల్ పెట్టినా మీరు ఏదైనా అంటే డైరెక్టర్ నేమ్తో లేదా హీరో నేమ్తో అలా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకరి పేరు పెట్టుకుంటే అండి ఐ డోంట్ వాంట్ దట్ అండి, అందుకే ద రైటర్స్ రూమ్ అని పెట్టాను. జీవితంలో సక్సెస్ అంటే ఏంటి సార్? గెలుపు. గెలుపు లేకపోతే నథింగ్ సార్, దాని గురించి మనం పోరాడాలి, దాని గురించి. ఓకే, గెలుస్తారని మీకు నమ్మకం ఉందా సార్? ఉందండి, ఉంది. దానికోసం ఏం చేస్తున్నారు? మనం ఏం చేయగలుగుతా, ఎఫర్ట్ ఎంత పెట్టగలుగుతా అంత పెట్టచ్చండి, ఎందుకంటే గెలుపు అనేది మన చేతిలో లేదండి, జనాల చేతిలో ఉందండి. ఇప్పుడు సినిమా తీస్తా, నేను ఒక్కనే కూర్చొని సినిమా థియేటర్ చూస్తే గెలుపు లేదండి. జనాలు ఒక 10 మంది జనాలు చూసి దాన్ని క్లాప్స్ కొట్టి ఏడిసి అది చేస్తేనే మనకి ఇది వస్తుందండి.